Warangal Zilalo 4th Battalion Constable Marosari Andolanaku Digaru. 39 మంది కానిస్టేబులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని నిరసన చేపట్టారు. ఏక్ పోలీస్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు బెటాలియన్ కానిస్టేబుల్. ఏక్ పోలీస్ విధానం కోసం డిమాండ్ చేస్తూ నిరసన తెలుపుతున్న పోలీసులకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ ప్రశాంత్. ఎస్ పవన్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బెటాలియన్ లో పనిచేసేటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఏక్ పోలీస్ విధానాన్ని అమలు చేసి వీక్లీ ఆఫ్ గానీ మంత్లీ ఆఫ్లను మాకు కల్పించాలంటూ కూడా గత వారం రోజులుగా అన్ని బెటాలియన్లలో ఇటు ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఇటు 4th బెటాలియన్ 5th బెటాలియన్ వద్ద ఆ కుటుంబ సభ్యులు తొలత ఆందోళన చేశారు. అనంతరం కానిస్టేబుల్ కూడా ఆందోళన నిర్వహించిన పరిస్థితి అయితే మనం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసాము. ఇటు 4th బెటాలియన్ వరంగల్లోని మామ్నూరులో ఉన్నటువంటి 4th బెటాలియన్ వద్ద ఆ తొలత కుటుంబ సభ్యులు, మహిళలు, పిల్లలు ఆందోళన చేశారు. అనంతరము నిన్న కానిస్టేబులే స్వయంగా ఆ ఉద్యోగ అటు డ్యూటీ చేస్తూనే నిరసన కార్యక్రమం తెలుపడంతో వాళ్ళ పైన వేటు వేశారు. ఎవరైతే ఇటు యూనియన్ పేరు చెప్పి కొంతమంది మిగతా కానిస్టేబుళ్లను ఉద్యమానికి రెచ్చగొట్టి నిరసన కార్యక్రమంలో పాల్గొనేలా చేశారంటూ 6 మంది పైన 4th బెటాలియన్ లో వేటు వేశారు. అదేవిధంగా ప్రస్తుతం ములుగు జిల్లాలోని చల్వాయి క్రాస్ వద్ద ఉన్నటువంటి ఆ 5th బెటాలియన్ వద్ద కూడా నిరసన కార్యక్రమం అటు కుటుంబ సభ్యులు, కానిస్టేబుల్ తెలుపడంతో అక్కడ కూడా ఎవరైతే ఈ యొక్క నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారో ఆ యూనియన్ కు సంబంధించిన వారిని 6ని సస్పెండ్ చేస్తూ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం కూడా 39 మందిని ఈ యొక్క ఉద్యమం పేరుతోటి సస్పెండ్ చేయడంతో అయితే మరొకసారి అందరు కానిస్టేబుల్ రోడ్డు మీదకి వచ్చారు. మా యొక్క హక్కులను మేము అడిగాం తప్ప రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కడ మేము నిందించలేదు, కాబట్టి మా యొక్క సస్పెన్షన్ ను ఎత్తివేయడమే కాకుండా మాకు వీక్లీ ఆఫ్లను కల్పిస్తూ ఏక్ పోలీస్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు కూడా 4th బెటాలియన్ వద్ద మామూరు ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. తమ యొక్క శాంతియుత నిరసనను ప్రభుత్వం తప్పుగా అర్థం చేసుకుని తమపై వేటు వేస్తుందంటూ కూడా ఇటు కానిస్టేబుల్ చెప్తున్నప్పటికీ మేము ఆ గత జీవోను రద్దు చేశాము, పాత విధానాన్ని అమలు చేస్తూ కానిస్టేబుల్ యొక్క డిమాండ్లను మేము సానుకూలంగా స్పందిస్తామని ప్రభుత్వం మొన్న రాత్రి ఆ ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా చెప్పినప్పటికీ కూడా కావాలనే ప్రభుత్వం మీద బదనం చేయడానికే వీళ్ళు ఈ యొక్క చర్యలకు ఒడుగడుతున్నారంటూ అటు ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి ఉంది పవన్. మొత్తానికైతే ఇటు ప్రభుత్వం నుంచి కానిస్టేబుళ్లకు రావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది రాకపోవడం వల్లే ఈ యొక్క నిరసనలు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నిరసనలను ప్రభుత్వము అణచివేసే ధోరణిలోనే 39 మందిని అయితే సస్పెండ్ చేసింది. అయితే ఈ సస్పెన్షన్ ఎటు దారి తీస్తుంది, అయితే ప్రభుత్వం ఇలా ముందుకు వెళ్తుంది, ఇటు కానిస్టేబుల్ ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్తారనేది అయితే చూడాలి పవన్. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ. Police banana.